ఆరవ విడత హరితహారంలో భాగంగా ఫరూక్ నగర్ మండలంలోని కమ్మదనం అన్నారం గ్రామాలలో మరియు సాధన పోలీస్ శాఖ మున్సిపల్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో సాధన పట్టణ పరిధిలోని ఈశ్వర్ కాలనీ సహారా కాలనీ ప్రభుత్వ మినీ స్టేడియంలో ఎమ్మెల్యే అజయ్ యాదవ్ మొక్కలు నాటారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజల జీవితాలు బాగుపడే విధంగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టారని ఆయన అన్నారు. అదేవిధంగా మరో 10 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున చెట్ల ద్వారా ప్రజలకు లబ్ధి చేకూరుతుందని స్పష్టం చేశారు. భావితరాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ విడతల వారీగా హరితహారం కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ ఉండటం అభినందనీయమని అన్నారు. మనుషులకు రక్షణ చేపడుతున్న పోలీస్ శాఖ ఇప్పుడు చెట్లకు కూడా రక్షణ చేపడుతామని ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే కొనియాడారు. పట్టణంలో హరితహారం కార్యక్రమానికి ప్రోత్సాహం అందిస్తున్న మున్సిపల్ పోలీస్ శాఖలకు ఆయన ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజేశ్వరి, మున్సిపల్ కమిషనర్ లావణ్య, మున్సిపల్ చైర్మన్ కొందుటి నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజన్, మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్రారెడ్డి, కౌన్సిలర్లు ఇన్స్పెక్టర్ శ్రీధర్ కుమార్, మెప్మా నాయకురాలు శైలజ, మున్సిపల్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు వంకాయల నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కెమెరా తీసుకో. బాబు నేను తీస్తా ఇక్కడ అది నానేడు సార్ పెద్ద పెద్ద చెట్లు వస్తున్నాయి సార్ మనకు. జడ్ వస్తుందా ఇక్కడ మాసిన సర్పంచ్ సార్ గారు ముందరికి రమ్మా. అవతల్క
हेलो वाटर सैड रहा ओके ओके गुंजू गुंजू कवर गुंजू मुझे ओके 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 बा राउत भाई इधर देखो थोड़ा ऊपर हाँ वस्तु ओके ना डब कटी सर मेर अट्ला पने अंकल कटो अदा चलो मन तेलंगाना राष्ट्रंलो आरव विड़ता आरव सारी
హరిత కార్యక్రమం హరితహార కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నది. నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీలో ముఖ్యమంత్రి గారు ఇప్పుడైతే ప్రారంభిస్తున్నాడు, ఈరోజు ప్రారంభించడు. అదేవిధంగా అన్ని స్థాయిలో మంత్రుల స్థాయిలో మంత్రులు ఎమ్మెల్యేలు వివిధ ప్రజాప్రతినిధులు ఎంతమంది వాళ్ళు పాల్గొంటారు. అధికారులు చీఫ్ సెక్రటరీ నుంచి కూడా కింది స్థాయి వరకు, డీజీపీ గారి నుంచి కూడా కింది స్థాయి పోలీసుల వరకు కూడా హరితహార కార్యక్రమంలో పాల్గొనేందుకు నిజంగా వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే చెట్టు అనేది ఎంత ముఖ్యమో తెలిసిపోయింది ఈ మధ్యన. ముఖ్యంగా మన షార్నగర్ ప్రాంతానికి బాగా తెలుసుకున్నాం, వృక్షాలు లేక చెట్లుంటేనే వృక్షాలు వస్తున్నారు, చెట్లుంటేనే మనం క్షేమంగా ఉంటాం, వాతావరణం గాలి తీసుకునే గాలి మంచి ఆక్సిజన్ వస్తాయనే ఆలోచన అందరికీ వచ్చింది. కాబట్టి గత సంవత్సరం 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి కూడా మన షార్నగర్లో మొక్కలు నాటాలంటే ఎంత స్పందన వచ్చిందంటే అంటే కుటుంబీకులు కూడా కుటుంబంలో వాళ్ళ ఇంటిలో మొక్కలు నాటేందుకు మొక్కలు ఇస్తుంటే వాళ్ళు లైన్ కట్టి క్యూ కట్టి మా మొక్కలు తీసుకుపోతారు. ఎందుకంటే ఆ మొక్కల ఇంట్లో ఏ మొక్కలు అంటే మామిడి కానీ జామ కానీ మాది వేప చెట్టు కానీ పూల చెట్టు కానీ ఇచ్చినప్పుడు వాళ్ళు సంతోషంగా తీసుకుపోయి అవి నడుతారు. నీళ్ళ ప్రాబ్లం ఉన్నా చెట్లు నడుపుతారు. కాబట్టి ఆ చెట్లు ఉంటేనే క్షేమంగా ఉంటామనే ఆలోచన అందరికీ వచ్చింది. చెట్లు ఉంటేనే వర్షాలు పడతాయని ఆలోచన వచ్చింది, చెట్లు ఉంటేనే పండ్లు పాలాలు వస్తాయి. చెట్ల నోటి అంతే ప్రతి ఒక్కటి లాభమే, కలప లాభమే, అన్ని విధాల లాభం. అటువంటి లాభమే చెట్లను మనం తప్పకుండా పెంచుకున్నానని ఆలోచన గ్రామీణ స్థాయి నుంచి పల్లె పట్టణం గల్లీ స్థాయి నుంచి కూడా అందరికీ తెలిసిపోయింది. కాబట్టి ఈ కార్యక్రమాల కరోనా వ్యాధి ఉన్నా కానీ వాళ్ళు ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. మున్ముందు కూడా ప్రతి గ్రామంలో కానీ ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్థలం ఉంటే అక్కడ ఈ చెట్లు నాటే కార్యక్రమాన్ని చేయాలి. ఇంకోటి ఏంటంటే కొన్ని మేము మనవి చేసిన వరకు చెట్లు నాటలకి ఏంటంటే ఏప చెట్టే కానీ నేరుడు చెట్టే కానీ ఇంకా మర్రి చెట్టు ఏ పెద్ద వేపుడు ఏప చెట్టు పెట్టినప్పుడు మధ్యన జాగ్రత్త పెట్టాలి. 5-10 గజాల జాగ్రత్త పెట్టి ఆ మధ్యన ఏది మన కానిక చెట్టు పూల చెట్టు పెడితే ఇంకా బ్రహ్మాండంగా మంచిగా పెడతాయి. పెద్ద చెట్లు అయితే చిన్న చెట్లు కూడా పెడతాయి. కాబట్టి మీరు ఆలోచించి అందరు ఈ కార్యక్రమాల్లో పాల్గొని నిజంగా మనం ఎక్కడ చూసిన పచ్చదనం. గతంలో ఏదైనా ఊరుకోవాలంటే చెట్లను చూసి ఊరు వచ్చిందని చెప్పేది, చెట్లే కనబడుతుంది ఊరు దగ్గరకు వచ్చినామనుకున్నాయి. చెట్లు లేవుడు ఇండే కనబడుతున్నాయి, చెట్లు ఇక మాయమైపోయినాయి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ చెట్ల కార్యక్రమం స్టార్ట్ అయింది. కొన్ని ఊళ్ళలో కొన్ని ప్రాంతాలకు పోయినప్పుడు రోడ్లో పోటీ చెట్లను చూసి సంతోషం అనిపిస్తుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమం గ్రామ స్థాయి నుంచి నిజంగా సర్పంచులు పల్లె ప్రగతిలో ఎట్లా పాల్గొన్నారు, మున్సిపాలిటీ ఏరియాలో ఉన్న మున్సిపాలిటీలో పట్టణ ప్రగతిలో ఎట్లా పాల్గొన్నారు, ఈ కార్యక్రమంలో అదే ఉత్సాహంతో అదే ఉత్తేజంతో పాల్గొంటారు. కాబట్టి మీరు ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుతున్నాను. ఈ కాలంలో ఈ సీజన్లో ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే పంటల నియంత్రణ ఏంటంటే ఏ ప్రాంతానికి ఏ పంట పెడితే బాగుంటుంది ఆ పంట వెండి పంట ఆ పంటకు రికమెండ్ చేసుకోవాలా. ఇంకోటి అందరు ఒకటే పంట పెడితే కొన్ని అమ్మకానికి కానీ రేటు విషయంలో ఇబ్బంది అవుతాయి అని చెప్పింది. కాబట్టి చాలామంది ఎక్కువ శాతం ఆ ముఖ్యమంత్రి గారి ఆదేశంలో పాటించరు, ఆ పాటించి ఇత్తనాలు పెడుతున్నారు. విత్తనాలు అది స్వయంగా అంటే విత్తనాలు పెట్టడం కానీ జరుగుతున్నది. దానికి అనుకూలంగా ఈరోజు వాళ్ళకి అందరికీ రైతు బంధు స్కీమ్లో వాళ్ళకి డబ్బులు వాళ్ళ ఖాతా డబ్బులు పడ్డందుకు రైతుల తరపు నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో సీఎం గారు ప్రవేశపెట్టినటువంటి ఆరో విడత హరితహార కార్యక్రమంలో భాగంగా మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క షాద్నగర్లో మా డీజీపీ గారు ఆదేశం ప్రకారం గౌరవ సైబరాబాద్ సిపి గారి ఇన్స్టిట్యూషన్ ప్రకారం మేము ఇక్కడ స్టేడియంలో ఈ యొక్క హరితహార కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినాము. దీనికి గౌరవ ఎమ్మెల్యే గారు షాద్నగర్ ఎమ్మెల్యే గారు చేతుల నుంచి ఇక్కడ ప్రారంభించారు. ఇక్కడ ఇప్పటివరకు ఒక 200 మొక్కలు నాటాము, ఇంకొక 300 మొక్కలు నాటేది ఉంది. ఈ 500 మొక్కలు కూడా పెద్దగా ఎటెట్లు చూసే బాధ్యత మా యొక్క షాద్నగర్ పట్ల పోలీసు. అదేవిధంగా షాద్నగర్ పట్ల ప్రజలందరికీ తెలియజేయండి, ప్రతి ఒక్కరు కనీసం ఒక 5 నుంచి 10 మొక్కలు పెట్టుకుంటూ పోతే ఈ యొక్క షాద్నగర్ పట్టణం కూడా పచ్చగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తాం. 25 జూన్ 2026
ఎనిమిదో టర్మ్ ఆఫ్ తెలంగాణకు హరితహారం స్టార్ట్ అయింది. ఇందులో భాగంగా ఈ కార్యక్రమానికి ఇనాగరేట్ చేయడానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారు శ్రీ అంజయ్య యాదవ్ గారు వచ్చారు. అండ్ షాద్నగర్ మున్సిపాలిటీకి సంబంధించి 3 వార్డ్స్లో ఈ ప్రోగ్రామ్ ఇనాగరేషన్ అయ్యింది. 7th, 9th and 2nd వార్డులో ఈ మనకి షాద్నగర్ మున్సిపాలిటీకి 5 lakhs ఆఫ్ ప్లాంటేషన్ అనేది టార్గెట్గా ఇచ్చారు. ఇందులో 2 lakhs హోమ్ స్టేట్ ప్లాంటేషన్ అవుతుంది అండ్ 3 lakhs ఏమో ఎవెన్యూ ప్లాంటేషన్, క్రాప్ ప్లాంటేషన్ అండ్ మియావాకి ప్లాంటేషన్. మియావాకి అంటే చిట్టడుగుల పెంపకం. ఈ మియావాకి ద్వారా మనకి 3 times ఆఫ్ ఫాస్టర్ గ్రోత్ అనేది వస్తుంది కాబట్టి మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రామ్ని మేము చేపట్టాం. హరితహార కార్యక్రమాన్ని సీఎం గారు ప్రారంభించడం, మరి అదేవిధంగా షాద్నగర్లో మా నాయకుడు ఎమ్మెల్యే గారితో ఈరోజు ప్రారంభం జరపడం, మాకు మున్సిపాలిటీకి 5 లక్షల టార్గెట్ మొక్కలు నాటానికి ఇవ్వడం, మరి అదేవిధంగా మేమందరం కూడా మున్సిపాలిటీ సభ్యులము, కౌన్సిలర్లము, స్టాఫ్, మరి అదేవిధంగా షాద్నగర్లో అందరూ కూడా మరి పోలీస్ శాఖ వాళ్ళు స్టేడియంని, మరి పత్రికా విలేకరులు కూడా మొత్తం పార్కులను తీసుకుంటామని చెప్పడం మరి సంతోషకరం. అందరూ కూడా మరి హరితహార కార్యక్రమంలో పాల్గొని మరి టార్గెట్గా మరి 5 లక్షల మొక్కలు అంటే 3 లక్షల మొక్కలు కుండ్లు పాతాలే, 2 లక్షల మొక్కలు ఇంటింటికి సప్లై చేయడం మాకు టార్గెట్గా ఇచ్చారు. ఆ టార్గెట్ని మేము తప్పకుండా ముందుకు తీసుకెళ్తాము. ఈ హరితహార కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని కోరుకుంటున్నాం. ఈరోజు 6వ విడత హరితహారం సందర్భంగా షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఈశ్వర్ కాలనీ, సహార కాలనీ మరియు ఇక్కడ స్టేడియంలో చెట్టు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించడానికి స్థానిక ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారి చేతిగా ప్రారంభించడం జరిగింది. నేను ఒకటే కోరడం ఏంటంటే, ఇప్పుడు కరోనా సమయము, దయచేసి ఇంకోటి మొత్తం స్టూడెంట్ ఆర్గనైజేషన్స్, మొత్తం స్కూల్స్, కాలేజెస్ అన్నీ బంద్ ఉన్నాయి ఈ టైంలో. ఇప్పుడు దీనికి కావాల్సింది మ్యాన్ పవర్, ముఖ్యంగా డబ్బులు ఎంతైనా పెట్టవచ్చు కానీ మ్యాన్ పవర్ లేదు, ఇవన్నీ చెట్లు బతికించడం కష్టం. మన టౌన్కు 5 లక్షల 13 వేల టార్గెట్ ఇచ్చి చెట్లు పెట్టాలని చెప్పి దయచేసి నేను ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఏమైనా ఉంటే కానీ ప్లస్ అన్ని డిపార్ట్మెంట్లను అలా ఒక పార్కును దత్తత తీసుకొని ఆ పార్కును డెవలప్మెంట్ చేయవలసిందిగా కాలనీ సంఘాలను మరియు అన్ని డిపార్ట్మెంట్ రెవెన్యూ వాళ్ళను, పంచాయతీరాజ్ వాళ్ళను, ఇలా ఎక్కువగా స్టాఫ్ ఉండే డిపార్ట్మెంట్లను అందరినీ కోరుతున్నాను. మరియు ఈ ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు కూడా వీలైనంత వరకు ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ నిర్వహిస్తున్నారు, వాళ్ళకు వీలైనంత వరకు ఏదైనా చిన్న పార్క్ అయినా వాళ్ళ శక్తి మేరకు దత్తత తీసుకొని ఈ చెట్లను పెంచి మన షాద్నగర్ పట్టణంలో 5 లక్షల 13 వేల టార్గెట్ను ఫుల్ఫిల్ చేసే విధంగా ప్రతి ఒక్క షాద్నగర్ పౌరుడు సహకరిస్తాడని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. నందిగామ మండల పరిధిలోని నూతన ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో 6వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన ఎమ్మెల్యే అంజయ్ యాదవ్, అనంతరం నూతన ఎంపీడీఓ కార్యాలయంలో బోర్డ్ డ్రిల్లింగ్ ప్రారంభించిన ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ మరియు ఎంపీపీ ప్రియాంక శివశంకర్ గౌడ్. ఈ కార్యక్రమంలో జెడ్పీవై చైర్మన్ ఈట గణేష్, నందిగామ గ్రామ సర్పంచ్ వెంకటరెడ్డి, ఎంపీటీసీలు కొమ్ము కృష్ణ, కుమారస్వామి గౌడ్, మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు వంకాయల నారాయణ రెడ్డి, ఉప సర్పంచ్ కుమార్, ఎంపీటీఓ బాలరెడ్డి, ఎంఆర్ఓ హైదర్ అలీ తదితరులు పాల్గొన్నారు.
ఆరవ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా కేశంపేట మండల పరిధిలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటిన ఎంపీపీ రవీందర్ యాదవ్. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ గణపతి, ఎస్ఐ వెంకటేశ్వర్లు, గ్రామ సర్పంచ్ వెంకటరెడ్డి, ఎంపీటీసీ యాదవచారి, ఎంపీఓ ఉదయశంకర్, ఈజీఎస్ఈసీ అజీజ్, తెరాస మండల పార్టీ అధ్యక్షులు మురళీధర్ రెడ్డి, నాయకులు శ్రావణ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, జమాల్ ఖాన్, మల్లేష్, మురళీమోహన్, శేఖర్, దశరథ, వెంకటేష్ గౌడ్, వాట్సాప్ బిలు తదితరులు పాల్గొన్నారు. ఆరవ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా కేశంపేట మండలం నిర్దవలి గ్రామంలో మొక్కలు నాటిన గ్రామ సర్పంచ్ బడక పాలతమ్మ వెంకటయ్య. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చిలివేరు మల్లయ్య, ఎంపీటీసీ నిద్దల కృష్ణమ్మ, గ్రామ సెక్రటరీ భద్రప్ప, వార్డు సభ్యులు బండా నిరంజన్, ఫైజన్ ఖాన్, కాజపాష, నాయకులు దిద్దల జంగయ్య తదితరులు పాల్గొన్నారు. ఆరవ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా శాబరిమల కేంద్రంలోని కుమరిగూడ బోడంపాడు గ్రామంలో చెట్లు నాటిన డిప్యూటీసీ పట్నం అవినాష్ రెడ్డి. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కీర్తనా రమేష్, సర్దానగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, ఎంపీపీ ప్రశాంతి, వైస్ ఎంపీపీ లక్ష్మీ రాజేందర్ గౌడ్, చెర్లగూడ రాజేందర్ రెడ్డి, గ్రామ వార్డు మెంబర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. చూడండి కొద్దిగా మన్ను వస్తారు, మన్ను వచ్చిన ఒకసారి చూసుకుంటా పోయింది అన్న అన్న ఒకసారి మీరు పోయింది చూసుకుంటా కొంచెం వెంటకం తీసుకుంటా ఇక్కడ చూడండి అందరు అన్న చూడండి అది ఉండదు పక్కది ఒక నిమిషం ఒక నిమిషం. విద్యుత్ ఘాతంతో ఇద్దరు మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా మొగలిగిద్ద గ్రామంలో చోటు చేసుకుంది. వ్యవసాయ బావి వద్ద బోరు మోటార్ బోరులో పడిపోవడంతో పైపులు తీసి కొత్తగా వేసిన బోరు బావికి వాడడానికి పైపులు బయటకు తీస్తున్న సమయంలో ఇనుప పైపు పక్కనే ఉన్న విద్యుత్ వైర్లకు తగలడంతో 40 సంవత్సరాలు గల సురేష్, 19 సంవత్సరాల అభిలాష్లు
విద్యుత్ ఘాతంతో అక్కడికక్కడే మృతి చెందారు. పోస్టుమార్టం కొరకు శారదా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇది 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 ఇది